ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో లయన్స్ క్లబ్ ప్రతినిధులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేశారు. సుమారు 2000 నోట్బుక్లను పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు చంద్ర సురేష్, సింగమరాజు, పెద్ది విద్యాసాగర్, రాజేంద్ర ప్రసాద్ల చేతుల మీదుగా పుస్తకాలను అందజేశారు. సప్తగిరి పాఠశాలలో చదువుతున్న సుమారు 310 విద్యార్థులకు 80,000 రూపాయల విలువైన పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు పుస్తకాల పంపిణీ చేపట్టామని లయన్స్ చిత్ర సురేష్ అన్నారు. ప్రతి ఏటా అనేక సేవా కార్యక్రమాలతో పేదలకు అండగా నిలుస్తామని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ పేదలను ఆదుకుంటామని తెలిపారు. ఎల్లగందల మునిందర్ గారు అందరి సహకారంతోని ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మేము మేడంతోని పాంప్లెంట్ రిలీజ్ చేపించినాం. తర్వాత సప్తగిరి హై స్కూల్లో దాదాపు 340 మంది స్టూడెంట్స్కి దాదాపు 80,000 వర్త్ బుక్స్, ఒక్కొక్క బాబుకి 6-6 నోట్బుక్స్ ఈరోజు మాకు ఇచ్చే అవకాశం కల్పించిన సప్తగిరి హై స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారికి, తర్వాత టీచర్లకు అందరికీ నా తరఫున, మా క్లబ్ తరఫున, మా గౌరవనీయ లైన్స్ మెంబర్ తరఫున శుభాకాంక్షలు. సేవా కార్యక్రమాల పరంపరలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఈరోజు సప్తగిరి హై స్కూల్లో నోట్బుక్స్ 300 మంది పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చేస్తున్నటువంటి సేవలు నిజమైనటువంటి డిజర్వ్డ్ పీపుల్కి అందాలన్నటువంటి ఒక సదుద్దేశం. అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదైనటువంటి ఒక సద్భావంతో పిల్లలు మంచి పౌరులుగా ఎదగడానికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ తనవంతు సహాయంగా ఈ చిన్న సేవా కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది.